ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు వాళ్ళు చేస్తున్న ధర్నా చూస్తుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎంపీకి ముఖ్యమంత్రికి కూడా ముచ్చమటలే పడుతున్నాయి ఇంకా వాళ్ళకు తోడు ఆశా వర్కర్లు అయితే ఇంకా వాళ్ళ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు ఇంకా జగన్ నోటి వెంట పదే పదే ప్రశంసలు అందుకుంటున్న వాలంటీర్లు కూడా వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి ఇంకా బాట పట్టేందుకు వాళ్ళు కూడా మొదలుపెట్టారు ఇంకా పెన్షన్ పంపిణీల్లో పాలు పంచుకోరాదని గట్టి పట్టుదలతో ఉన్నారంట వాలంటీర్లు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థలో ఎక్కువ భాగం అధికార పార్టీ కార్యకర్తలే ఉన్నారని చెప్పి అందరికీ తెలుసు ఈ విషయాలు పలు వేదికలపై వైసీపీ నాయకులే బహిర్గతంగా చెప్పేశారు ఎవరెవరు మా పార్టీ నుంచి వాలంటీర్లుగా ఉన్నారు అని అయినా కూడా వాలంటీర్లు సైతం ఇప్పుడు ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉండడం వేతనాలు పెంచాలనే డిమాండ్తో వాళ్ళు ఆందోళనకు సిద్ధమవుతున్నారంట ఇంకా ప్రభుత్వం చాకిరి చేయిస్తుందే తప్ప తమ సంక్షేమం పట్టించుకోవడం లేదని చాలామంది వాలంటీర్లు వాపోతున్నారు ఇంకా నవరత్నాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకైతే తమకు సంక్షేమం లేదని చెప్పేస్తున్నారు అధికార పార్టీ పనుల కోసం వాళ్ళని కూలీల్లాగా తమను వాడుకుంటున్న సర్కారు కేవలం మాటలు ఆదరింపులు తప్ప తమ కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని చెప్పేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కృష్ణా గుడివాడలో అయితే పలు వాలంటీర్లు ఇంకా అల్టిమేటం ఇచ్చేశారు వాలంటీర్లకు సంఘాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ ఉద్యమిస్తున్నారు వాళ్ళు కొందరు వాలంటీర్లు ఎంపీడీఓ ఆఫీస్ వద్దకు మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్ళి తమ డిమాండ్లు అయితే చెప్పేస్తున్నారు ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విస్తృత ప్రచారం అయితే వాళ్ళు ఇప్పటికే స్టార్ట్ చేశారు ఇంక ఇదిలా ఉంటే సీఎం జగన్ మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు పార్టీ కోసం వాళ్ళని చాలా విధాలుగా వాడుకున్నారని ప్రభుత్వంలో భాగస్వామ్యులు చేస్తామని నమ్మించి వంచించారనే భావన వాలంటీర్లో బాగా బలపడిపోయింది పేరుకు అధికార పార్టీలో ప్రభుత్వ పథకంలో పనిచేస్తున్నామనే తప్ప ప్రతీ నెల అప్పులు తెచ్చుకొని కుటుంబాలు నిర్వహించుకోవాల్సిన వస్తుందని ఆవేదన అయితే వాళ్ళలో ఉంది ఎన్నికల్లో పావులాగా వాడుకునేందుకు అడ్డమైన చాకిరీ చేయించుకొని గౌరవ వేతనం అందిస్తున్నారని ఉన్నత చదువులు చదువుకున్న తాము ఎందుకు పనికి రాకుండా పోయామని కొంతమంది అయితే లభోదివోమని ఇప్పుడు అంటున్నారు ప్రారంభంలో వాలంటీర్లంటే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తాయనే భ్రమన కల్పించారు ఇప్పుడు అన్ని డిబిటీ ద్వారా అందుబాటుతో వాలంటీర్ల పరిస్థితి పోస్ట్ మ్యాన్ మాదిరిగా తయారైంది యువతను ఎంచుకొని వారికి ప్రభుత్వ భాగస్వామ్యం కల్పించినప్పుడు వారి భవిష్యత్తు ఏమవుతుందనే విషయం ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి ప్రభుత్వం మారిపోతే తమ పరిస్థితి ఏంటని ఇప్పుడు బాధపడుతున్నారు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ యూనియన్లు లేవు అందులో ఎనభై శాతం మంది వైసీపీ కార్యకర్తలు కావడంతో వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం కూడా లేదు వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమంత్రిని నిర్ణయం తీసుకోవాలి ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తున్న సర్కారు ఈ దఫా అవి కూడా వాయిదా వేసి సంక్రాంతికి ఇస్తామని చెప్పేశారు ఇంకా గ్రామాల్లో వార్డుల్లోనైతే తమ సొంత పనులు చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ మాదిరి చేస్తామనుకుంటే పని పెరిగి ఫుల్ టైం జాబ్ అయ్యిందంట వాలంటీర్లు వాపోతున్నారు అసలు ఇటీవల మొబైల్ రేషన్ వాహనాలు వెంబడి వాలంటీర్లు తీసుకెళ్లాలని కొత్తగా బాధ్యతలు పెట్టారు దీనికోసం అదనంగా ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళకు పెంచారంట వైసీపీ కోసం ఫుల్ టైం చేస్తున్న తమకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదంటున్నారు ఇంకా వాలంటీర్ల యూనియన్లు లేకపోవడంతో ఎక్కడికక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అయితే తాము ఏమీ చేయలేమని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అధికారులు చెప్పేశారు దీంతో వాలంటీర్లు వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ జరిగిన సమ్మెకు ఏ విధంగా ఎక్కడ స్టార్ట్ చేయాలి సమ్మె అని చెప్పి ఇంకా డిస్కషన్ చేసుకున్నారు ఇంకా ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రతి పని వాలంటీర్లతోనే చేయించేవారంట జగన్ ఫ్లెక్సీలు కట్టేందుకు కూడా మమ్మల్ని వాడుకున్నారని గ్రామాల్లో వైసీపీకి అన్ని రకాలుగా సహకరించాల్సిన తప్పని పరిస్థితిలో ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ అయ్యారు ఇంకా ప్రతిసారి సీఎం మిమ్మల్ని ప్రశంసిస్తారని చెప్పి వాళ్ళని కామ్ చేయడం కింద స్థాయి వైసీపీ కార్యకర్తలు అయితే ఎమ్మెల్యేలను చీత్కరిస్తుండడం అలానే వారి ఉనికి వారికి నచ్చలేదంట దీంతో మా సమస్యలేవి ఎమ్మెల్యేలకు మంత్రులకు సీఎం వద్ద కనీసం ప్రస్తావించడం కూడా లేదంట ఇంకా వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులుగా కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాల ఆప్స్కోస్లో నమోదు చేయాలి ఇంకా సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే వాలంటీర్లు కూడా ఉద్యోగ భద్రత అనేది కావాలని వాళ్ళ డిమాండ్ వాలంటీర్లకు గౌరవంగా ఐదు వేలు ఇస్తున్నారు ఇప్పుడు కానీ దాన్ని పద్దెనిమిది వేలు పెంచాలి అర్హతలను బట్టి సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లను విక్రయణం విలీనం చేసేయాలి ముఖ్యమంత్రి జగన్ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల ముందు పలు పథకాలకు సంబంధించి బటన్ నొక్కుడు ఆయన ఉద్ధృతం చేయమన్నారని ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను బలంగా వినిపిస్తే సాధించుకోవచ్చన్న యోచనలో పలు జిల్లాల్లో వాలంటీర్లు అయితే ఉన్నారు ఇంకా ప్రతి నెల పెన్షన్లు పంపిణీ వాలంటీర్ల ద్వారానే చేపడతారు సమ్మె తొలిదశలో పెన్షన్లు పంపిణీ నిలిపివేయాలని భావిస్తున్నారంట కొన్ని చోట్ల జాబితాలకు సంబంధించి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు దీంతో ఇటీవల కొంతమంది వాలంటీర్లు ప్రభుత్వానికి సహకరించడం లేదంటూ స్థానిక వైసీపీ నేతలు ఫిర్యాదులే చేశారు ఈ క్రమంలో పలువురు వాలంటీర్లు తొలగించి వారి స్థానంలో కొత్తగా పార్టీ కార్యకర్తలు నియమించుకున్నారు ఈ పరిణామం పలుచోట్ల వాలంటీర్లకు చాలా ఆగ్రహమే వచ్చింది ఇంకా ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల ప్రభుత్వం పట్ల గుర్రం అంటున్నారు ఇంకా ఇప్పుడు ఇటు వాలంటీర్లు కూడా సహాయ నిరాకరణ చేయబడితే ప్రభుత్వానికి అష్ట దిగ్బంధనం అవుతుందని ఇప్పటికే పలు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సీఎం జగన్కు మొరపెట్టుకుంటున్నారు అయినా వీరి గురించి పట్టించుకోకుండా వారు చేసేది ఏముందులే మనం ఇస్తే సరిపోతుంది తీసుకుంటారు లేదా కామ్గా ఉంటారనే యోచనలో గవర్నమెంట్ ఉండడంతో ఈరోజు మాత్రం పరిస్థితి అలా లేదు